లాక్డౌన్ కారణంగా శ్రీవారి దర్శనానికి చాలామంది భక్తులు దూరం అయ్యారు ఎప్పుడైతే మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ దర్శనాలకు అనుమతి ఇచ్చిందో నిత్యం వందలాది మంది మంది భక్తులు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ స్వామివారి ఆలయాలు మళ్ళీ క్లోజ్ చేయబోతున్నారా స్వామివారి ఆలయ ద్వారాలు మళ్ళీ మూసుకోబోతున్నాయా అనే ప్రచారం జరుగుతోంది దీనికి కారణం ఏంటి అంటే టీటీడీలో దాదాపు ఎనభై మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు రావడం ఇప్పటికే రోజుకి రెండు వందల మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు ఆ రెండు వందల మందిలో తాజాగా ఎనభై మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి దీంతో ఒకసారి టీటీడీ ఉలుక్కుపడిన సందర్భం అయితే ఇది ఈ కరోనా అనేది భక్తుల నుంచి సిబ్బందికి వ్యాపించిందా అనే దానికి మాత్రం ఆధారాలు లేవు ఎందుకంటే ర్యాండమ్గా నిర్వహిస్తున్న పరీక్షల్లో దాదాపు ఎనిమిది వందల మందికి తిరుమలలోకి వచ్చిన భక్తులకి పరీక్షలు నిర్వహిస్తే మొత్తం అందరికీ కూడా నెగిటివ్ వచ్చిన సందర్భం ఏ ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు సో ఖచ్చితంగా భక్తుల నుంచి అయితే సిబ్బందికి సోకలేదు అనేది పక్క క్లారిటీ ఉంది కాకపోతే ఈ ఎనభై మందికి ఎలా పరీక్ష ఎలా కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి ఎలా కరోనా వ్యాప్తి చెందింది అనే దాని మీద మాత్రమే ఇప్పుడు నిపుణులు దాని మీద పరీక్షలు చేస్తున్నారు అయితే ఒకవేళ ఇది మరి ఇంతగా వ్యాప్తి చెందితే తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిబ్బందికి ఎక్కువగా సిబ్బందిలో ఖచ్చితంగా మిగిలిన సిబ్బంది అందరిలోనూ కూడా నిత్యం టెస్టులు నిర్వహిస్తూనే ఉన్నారు ఒకవేళ మిగిలిన సిబ్బందిలో ఇంకా లక్షణాలు ఎక్కువైతే గనక కొన్ని రోజులు దర్శనాలు మళ్ళీ నిలిపివేసే ఆలోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉందా టీటీడీ బోర్డు ఆ దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఇప్పుడు ఒక అనుమానం రేకెత్తిస్తున్న అంశం ఇప్పటికే చాలామంది రిలీఫ్ అవుతున్నారు ఇళ్లలో కూర్చొని ఈ లాక్డౌన్ నేపథ్యంలో శ్రీవారి దర్శనం లేక మనశ్శాంతి లేక ఉన్న నేపథ్యంలో మళ్ళీ కాస్తంత ప్రశాంతంగా ఉంది స్వామివారి దర్శనం తిరుమల మళ్ళీ ఓపెన్ అవ్వడంతో మళ్ళీ ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి కారణంగా మళ్ళీ కనుక బ్రేక్ ఇస్తే దర్శనాలకు పరిస్థితి ఏంటి అనేది అయోమయంగా ఉంది మొత్తానికి అయితే ఆ దిశగా నిర్ణయం తీసుకునేలాగైతే ఇటువంటి అధికారిక ప్రకటన టీటీడీ బోర్డు నుంచి రాలేదు కాకపోతే ఈ కరోనా వ్యాప్తి పెరిగితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనే భయం అయితే మాత్రం ప్రజల్లో కనిపిస్తుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి